గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్ర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో తల్లి మరణించింది. తల్లి మరణాన్ని ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. లోలోపలే కుమిలిపోతూ డిప్రెషన్‌కు గురయ్యాడు. కన్న తల్లి మరణాన్ని ఆ విద్యార్థి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాసరా IIIT విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా తోడుకుర్తి గ్రామానికి చెందిన రామాటి ప్రవీణ్ కుమార్ నిర్మల్ జిల్లా బాసర IIIT లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 4 నెలల క్రితమే ఆ యువకుడి తల్లి పద్మమ్మ గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుండి ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై భోజనం కూడా సరిగ్గా చేయకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజులకు కోలుకున్న ప్రవీణ్ కుమార్ తిరిగి కళాశాలకు వచ్చాడు. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు కాగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఇళ్లకు వెళ్లే వారికి అవుట్ పాస్లు అందజేస్తున్నారు. ప్రవీణ్ కుమార్తో పాటు అతని స్నేహితులు కూడా అవుట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆదివారం ఉదయం ప్రవీణ్ స్నేహితుడు అవుట్ పాస్ తీసుకుని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి ప్రవీణ్ రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి ప్రవీణ్ స్నేహితుడు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన సిబ్బంది యూనివర్సిటీలో మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి ఒక ఖాళీ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది. యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ కుమార్ మృతితో ఆ కుటుంబం శోక సంతరణలో మునిగిపోయింది. We'll be right back.